చేగుంట మండలంలోని పోతన్పల్లి కసన్పల్లి గోపాల్పూర్ నడిమితండ పంచాయతీ పరిధిలోని రోడ్డు పనులను స్థానిక జెడ్పీటీసీ అడ్డుకుంటున్నారని ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు ఆరోపించారు. రోడ్డంతా గుంతలమయంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డు నుంచి నడవాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోడ్డు మరమ్మతులకు నిధులు వచ్చి రోడ్డు పనులు చేస్తుంటే పనులు అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామస్తులు ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రంలు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని, 2-3 సార్లు తన సొంత నిధులతో మట్టిని గుంతల్లో పోచి పూర్చి ప్రజలకు మేలు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రోడ్డు మరమ్మతులకు నిధులు తీసుకువచ్చి రోడ్డు పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారని మరో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్ మాట్లాడుతూ, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోరని, అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, ఎవరికీ తెలియకుండా రోడ్డు పనులు చేపట్టడం సరికాదని, అందరికీ సమాచారం ఇచ్చి పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించినట్లు తెలిపారు. కొంతమంది అనవసరంగా రాజకీయాలు చేస్తూ పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించడం సరైంది కాదని తెలిపారు. నేను సర్పంచ్ని నాకు చెప్పకుండా ఎట్లా పనిచేస్తారు అని సీన్ ఆపడం, మొదటి సీన్ సర్పంచ్ ప్లస్ జెడ్పీటీసీ మొరం పోసేటప్పుడు వాళ్ళకి సంబంధం లేదు. ఇది వాళ్ళ పరిస్థితి. సమస్య ఈ రోడ్లో చాలా మంది పడి కాళ్ళు విరిగిపోయినాయి, దెబ్బలు తగిలినాయి. రాత్రి రాత్రి కూడా వాట రాత్రి మేము ఉండగాడికి ఉండరకట్టు తీసుకోబోతున్నాం. రాత్రి కూడా వాట ఈ రోడ్డుతో 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్డుతో మేము 10 సంవత్సరాలు ఏ అధికారులకు ఎమ్మెల్యేలా చెప్పినాము, రామలింగారెడ్డి చెప్పినాము, కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పినాము, రఘునందన్ రావు చెప్పినాము, 10 సంవత్సరాలు కూడా చెప్తుంటే దాని మార్గదర్శి ఇప్పుడు వస్తే దాన్ని అడ్డుకున్న నాయకులు వీళ్ళు. ఈ కసారంపల్లి కానీ, పోతన్పల్లి కానీ, గోపాలపురం కానీ, చుట్టుపక్కల ఊళ్ళందరికీ వచ్చినందుకు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. 20 సంవత్సరాల నుండి ఈ మట్టి రోడ్డుతోని ఈ చుట్టుముట్టు ఊళ్ళన్నీ, పోతన్పల్లి కావచ్చు, కసారంపల్లి కావచ్చు, గోపాలపురం కావచ్చు, ఇటువంటి తాండాలు కావచ్చు, చాలా భయంకరంగా బాధపడుతున్నారు. నేను 2014 ఉప సర్పంచ్ అయిన తర్వాత భారీ వర్షాలకు ఈ రోడ్డు ఖరాబ్ అయితే నేను మొదటిసారి మట్టి పోసిన, దాని తర్వాత 2వసారి మట్టి పోసిన, 3వసారి ముదాంసీన్ అనే వ్యక్తి జెడ్పీటీసీ వాళ్ళ భార్య సర్పంచ్ అయిన తర్వాత, ఇదే ఆటోలల్లు, ఇదే మా పోతన్పల్లి మాజీ సర్పంచ్ రామసాయం వాళ్ళ భార్య కొడుకు ఈ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని చూసి నేను మనసు చలించిపోయి నేను ఈ ఆటోలలో పోయి స్థానిక సర్పంచ్ దగ్గరికి పోయి, అన్న మాకు మట్టి పోయాలంటే నేనేం చేసుకొని ఇల్లు అమ్ముకొని పోయాలన్నా, పొలం అమ్ముకొని పోయాలన్నా మట్టి నాతో కాదు పోవా, ఎవడన్నా పోయని పోయా అన్నాడు. అంటే వాళ్ళు వచ్చి నా వచ్చి చెప్పారు. చెప్తే ఈ గ్రామస్తులందరూ తెలుసు, అయినా నేను మురం, నేను ఒక పేద కుటుంబంలో ఉన్న బిడ్డను, నేను మురం ఒక 30,000-40,000 ఖర్చు పెట్టి 200 ట్రిప్పుల మురం పోసిన, అది పోసి ఇప్పటిదాకా అది ఇదేంది. లాస్ట్ టైం 15 రోజుల కింద వర్షం పడితే పొక్కలున్నాయి, పొక్కలు ఉంటాయి కూడా నేను డీ గారిని అడిగినా, సార్ మరి నేను మొరం పోవాలన్నా, మరి ఇక్కడనే ఉంటున్నా, విలేజ్ ఉంటున్నా, మొరం పోవాలంటే వద్దొద్దు. నిన్నటి రోజు చేగుంట మండలం పెద్దశునూరు గ్రామం పంచాయతీ పరిధిలో గల గోపాల్పూర్ రోడ్డు సీసీ రోడ్డును ప్రారంభించడానికి కాంట్రాక్టర్ గోపి అనే వ్యక్తి స్థానిక సర్పంచ్ ముదాం రూపంబాయ్ గారు కానీ, స్థానిక సర్పంచ్ నేను జెడ్పీటీసీగా ఉండి సంగ్రామం జెడ్పీటీసీగా ఉండి నాకు సమాచారం ఇవ్వకుండా ఎంపీటీసీ తన భార్యను తీసుకొని పోయి రోడ్డు ప్రారంభించినప్పుడు కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసి నాకు సమాచారం ఇవ్వకుండా, సర్పంచ్ సమాచారం ఇవ్వకుండా ఎందుకు వర్క్ స్టార్ట్ చేసినావయ్యా, సమాచారం ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. రోడ్డు పనులను కానీ రోడ్డును ఆపమని చెప్పలేదు, సమాచారం ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పినాము. దీని మీద వీళ్ళు ఏ హోదాలో పోయి అక్కడ ఫోటో దిగి కొబ్బరికాయ కొట్టి ఫోటో దిగి పెట్టిన గ్రూపులలో, దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి మీరందరూ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు అందరూ కూడా కంప్లైంట్ చేస్తాను. మేము వర్కులను కానీ మేము ప్రభుత్వంలో రోడ్లను చేయాలని చెప్పి స్థానికంగా సర్పంచ్ గారు చెప్పారు మాతో. సర్పంచ్ మేము కలిసి జెడ్పీటీసీ కలిసి మా ఎంపీ దగ్గర పోయి ఎంపీ గారి ద్వారా నేను నిధులు మంజూరు చేయించి ఆ రోడ్డును చేయించడం జరిగింది. మేము వర్క్ కొనసాగించమని చెప్తున్నాం, డిప్యూ గారు కూడా చెప్పాం, వర్క్ చేయించమని చెప్పడం, సమాచారం ఇచ్చి చేయించమని చెప్పడం, సమాచారం ఉండకపోతే ఆపండి, వచ్చి సమాచారం ఇచ్చేదాకా ఆపమని చెప్పడం, అంతేగాని వర్క్ను ఆపమని చెప్పలేదు.